సత్యా అంత కోపంగా ఉన్నావేంటి? వాళ్ళిద్దరి బైక్ రైడింగ్ చూసి నా మూడ్ అంతా డిస్టర్బ్ అయింది పిన్ని. సరే, గుడికొచ్చాం కదా, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. గుడి నుంచి ఇంటికి వెళ్ళలేపు. ఆ ప్లాన్ నువ్వు ఆల్రెడీ చెప్పావు కదా, నేను చూసుకుంటాను. సోదమ్మా, నీ అవసరం పడింది. బెజవాడ కనకమ్మ బలుకు మధుర మీనాక్షి బలుకు. నా భవిష్యత్ ఏంటో కరెక్ట్ గా చెప్పు సోదమ్మా. చెబుతాను తల్లే, చెబుతాను. నీకు ఇద్దరు మొగుళ్ళున్నారు తల్లే. ఏంటి నాకా? అవును తల్లే. ఇదిగిదిగిదిగో రెండు రేఖలున్నాయి తల్లే. ఒక రేఖ పివి నరసింహారావు హైవే ఎక్స్ప్రెస్ లా ఉంది తల్లే. ఇంకో రేఖ పంజాగుట్ట ఫ్లైఓవర్ లా ఉంది తల్లే. ఒకడు పెళ్లికి ముందే ప్రేమించి మోసం చేశాడు తల్లే. ఇంకొకడు పెళ్లి చేసుకొని మోసం చేశాడు తల్లే. ఇప్పుడు ఇద్దరు పెరివిట్లు తిరిగొచ్చారు తల్లే. ఎవరితో సంసారం చెయ్యాలో తెలియక ఆందోళన పడుతున్నావే ఆడాళమ్మ తల్లే. ఈ కష్టం ఎలా తీరేది అని నీకు గుబులుగా ఉంది తల్లే. హుసై, నువ్వు సోదమ్మవా లేక జనాలకు బీపీ షుగర్లు తెచ్చి చంపేదానివా? అంత మాట అన్నారేంది తల్లే? అనడం కాదే, అసలు నాకు ఇద్దరు మొగుళ్ళేంటే నిన్ను. అమ్మా అమ్మా అమ్మా, ఆగు తల్లి, ఆగు 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 అమ్మా. ఉన్నది ఉన్నట్టు చెప్పానమ్మా. అమ్మా, మరి నాకిద్దరు మొగుళ్ళేంటే ఇద్దరితో మోసపోవడం ఏంటి? రేఖల్లో ఉండదమ్మా. రేఖలా నిబ్బంద? ఉన్న మొగుడే నా దెబ్బకు పారిపోయాడు, ఇంకో మొగుడు ఎక్కడి నుంచి వస్తాడే? అసలు నువ్వు సోదమ్మవే కాదు, దొంగదానివి. మా ఇంటికి రెక్కె వేయడానికి వచ్చావు, పోలీసులకు ఫోన్ చేస్తానుండు. అమ్మా అమ్మా, వద్దమ్మా, క్షమించండమ్మా. నేను నిజంగా సోదమ్మను కాదు తల్లి. అంటే నేను ఊహించిందే కరెక్ట్ అన్నమాట. ఆ మహమ్మారి కరోనా వల్ల కాయ కష్టం లేకపోయేసరికి ఈ అవతారం ఎత్తాను తల్లి. ఆహాహాహా, ఎంత బాగా నటించావే నువ్వు. ఇంతకు ముందు నాటకాల్లో నటించిన అనుభవంతో పొట్టకూటి కోసం ఈ యాసం కట్టానమ్మా. క్షమించండి తల్లి, క్షమించండి. ఒక్క నిమిషం ఆగు. ఇదిగో ఈ వేయుంచు. మాయమ్మ మాయమ్మ, అమ్మ కరగదుర్గమ్మ, అలివేలు మంగమ్మ, మాయమ్మ మాయమ్మ. పొగిడింది చాలు, కానీ నాకు ఎప్పుడైనా అవసరం పడితే ఫోన్ చేస్తాను, వస్తావు కదా? నువ్వే చెప్తే చేస్తాను తల్లే. సరే, నా నెంబర్ తీసుకో. పిన్ని రండి. వస్తున్నా. డోలీ 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 రే, డోలీ 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 రే,
కన్నలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా అమ్మా పొంగలి రెడీ అయ్యేలోపు నేను మళ్ళీ వస్తాను అలాగే పూజారి గారు వదిన మీరు ఏమి అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను ఏంటను సోయ మావైపు చూస్తారింటి పిన్ని చెప్పండి అంటే చెప్పిన తర్వాత మళ్ళీ మీరు నన్ను అపార్థం చేసుకోరు కదా అలాంటిదేం లేదు చెప్పండి పిన్ని ఇద్దరు ఒకేసారి పొంగలి వండడం మొదలు పెట్టారు కదా అవును ఎవరి పొంగలి ముందుగా పొంగి రెడీ అవుతుందో వాళ్లే ముందుగా డెలివరీ అవుతారు నీకీ పందెం ఓకేనా ఏంటత్తయ్య గుళ్ళో కూడా ఈ పందేలేంటి భక్తితో చేసే పనులకి ఇలాంటి పందేలు ఆపాదించడం కరెక్ట్ కాదు కదా అంటే నేనేదో సరదాగా సరదాగా ఏంటి అనసూయ నువ్వు ఇలా ఇద్దరు కోడళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడుకు కరెక్ట్ కాదు అందుకే మీరు నొచ్చుకుంటారనే చెప్పొద్దు అనుకున్నాను కానీ చెప్పేశాను సారీ వదిన ఇంకోసారి ఇద్దరు కోడల మధ్య ఇలాంటి పందెలు అస్సలు పెట్టకండి అయినా మీకు లేడీస్ సైకాలజీ తెలుసు కదా ఇలాంటివి ఎంత డేంజరస్ చెప్పనవసరం లేదు అరే పాపం తనేదో ముచ్చటగా ఐడియా వచ్చి చెప్పింది ఇద్దరు కోడళ్ల మధ్య మనస్పర్ధ రావాలని చెప్పున్నది కదా అవునన్నయ్యా మావయ్య ఇప్పుడేమైంది నేను కావేరి ఎప్పటికీ గొడవ పడం నాకు కోపం వస్తే ఏదో ఒక మాట అంటాను కానీ తను నన్ను అర్థం చేసుకుంటుంది ఏం కావేరి అవును మీ చిన్న కొడుకు నిఖిల్ డైనింగ్ టేబుల్ దగ్గర ఏమన్నాడు మా అన్నదమ్ముల్ని ఆ దేవుడు కూడా విడదీయలేడు అన్నాడు కదా అలాగే నేను ఇప్పుడు చెప్తున్నాను మా తోడి కోడళ్ళని ఎవ్వరూ విడదీయలేరు అబ్బా తోటి కోడళ్ళంటే ఇలా ఉండాలి సూపర్ సత్య వదిన నువ్వు కూడా ఏదేమైనా ఇద్దరు కేక సరే ఎవరి పొంగలి ముందు పొంగుతుందో చూద్దాం ఇంకెవరి ఎవరి పొంగలి ముందు పొంగినా నీకు మాత్రం తల్లయ్యే అదృష్టం లేదు సత్య కార్తీక సమస్య పోయింది సత్య అన్నీ మర్చిపోయి నిఖిల్తో అన్యోన్యంగా ఉంది నా కొడుకులు కోడళ్ళు ఇలాగే సంతోషంగా ఉండాలని ఆశీర్వదించు తల్లి సత్యమ్మ పొంగలి నాకంటే ముందు పొంగి రావాలి తల్లి నీకంటే ముందే నా పొంగలి పొంగుకొస్తుంది చూడు కావేరి సుశీల ఏకుండ పొంగలి ముందు పొంగుతుంది ఓ ఇద్దరు కోడళ్ళు నీకు రెండు కళ్ళు కదా
ఇద్దరి పొంగలి ఒకేసారి పొంగాలని కోరుకుంటున్నావు కదా సుశీల? నిజంగా అత్తలేని కోడలు తమురాలోని ఎవరు చెప్పారో గాని నిన్ను చూస్తే అసలు చెప్పేవాళ్లే కాదమ్మా సుశీల. కావేరి పొంగి పొర్లిపోతుంది చూడు. మూత తీయి కావేరి. కావేరి పొంగలి మొదటి పొంగుకొచ్చింది. అవునఖిల్, చిన్న కోడలు సచ్చకంటే ముందే కావేరి డెలివరీ అవుతుంది. కావేరి కంగ్రాట్స్. ఊరుకోండి సత్యమ్మా, ఏదో సరదాగా అనుకున్నారు, నాకంటే ముందు నీకే డెలివరీ అవుతుంది చూడు. సత్య ఎప్పటికీ తల్లి కాలేదు. అవును పిన్ని, నా పొంగలు ఇంకా ఎందుకు పొంగలేదు? మంట తక్కువగా పెట్టినట్టున్నావు సత్య. లేదు పిన్ని, మంట బాగానే ఉంది చూడండి. అమ్మా సత్య, మాడువాసన వస్తుందేంటి? అవునమ్మా, నాకు వస్తుంది. అవునా? అవునత్తయ్య, ఏదో మాడిపోతుంది. కొంపదీసి పొంగలి మాడిపోవడం లేదు కదా. ఒకసారి చూడమ్మా. సత్య, సత్య చేయి కాలిందా? ఏం కాలేదు నీకే. అయ్యో, పొంగలి మొత్తం మాడిపోయిందండి. అయ్యో, నా పొంగలి మొత్తం మాడిపోయింది అత్తయ్య. ఇంక ఈ పొంగలే పనికిరాదు, వదిలేసేయమ్మా. అమ్మా, పూజకి నైవేద్యం పొంగలి రెడీ అయ్యిందా? పూజారి గారు, కుండలో సత్య చేసిన నైవేద్యం మాడిపోయిందండి. అయ్యో, పవిత్రమైన నైవేద్యం కోసం చేసింది, అలా ఎలా జరిగిందమ్మా? ఎసురుకి నీళ్లు తక్కువ వేసినట్టున్నాం పూజారి గారు. సరేనమ్మా, ఇబ్బంది ఏమీ లేదు. మరి ఇద్దరు కోడళ్ల పొంగలి నైవేద్యంగా పెట్టాలన్నారు కదా. భయపడాల్సిందేమీ లేదు, పెద్ద కోడలు చేసిన నైవేద్యం ఉంది కదా, దాన్ని సగం సగం చేద్దాం, సరిపోతుంది. పెద్ద కోడలు చేసిన పొంగలిలో సగం చిన్న కోడలికి సర్దితే సరిపోతుంది. పూజారి గారు, ఇలా జరగడం అపశకునం కాదు కదా? అపశకునం ఏమీ లేదు, త్రికరణ శుద్ధిగా చేశారు, ఫలితం రాలేదు, అమ్మవారే అన్నీ చూసుకుంటుంది. అలాగే పూజారి గారు. పూజారి గారు చెప్పారు కదమ్మా, నువ్వేం బాధపడకు. అయ్యో, అదే లేదత్తయ్య, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, అందుకే ఇలా అయింది. దానికి మనమేం చేస్తాం?
ఇట్స్ ఓకే. పొంగలు మొత్తం ఆడిపోయిందండి. కష్టంగా ఉంది తల్లి, ఇంత బాధని ఇంత భారాన్ని నేను మొయ్యలేను తల్లి. మనిషికి మనసునిచ్చావు, ఆ మనిషికి మనసుకి మధ్య ప్రేమనిచ్చావు, కానీ ఆ ప్రేమకి బాధలెందుకు ఇచ్చావు తల్లి? చాలా కష్టంగా ఉంది తల్లి. ఒక అమాయకురాలికి వందేళ్ల బతుక్కి సరిపడా ప్రేమనిచ్చి అనాథైన తన జీవితాన్ని పండగ చేద్దామనుకున్నాను. నేను అలా అనుకోవడం తప్ప తల్లి. కార్తీక మళ్ళీ నా జీవితంలోకి రాకుండా ఉండుంటే తను సంతోషంగా ఉండేదేమో. అటు సత్యకు ఇటు కార్తీకకు మధ్యలో నన్ను నిలబెట్టి ఎవరికీ ఎవరిని దక్కకుండా చేసు. కష్టంగా ఉంది తల్లి, తట్టుకోలేకపోతున్నాను. కార్తీక్ గురించి ఆలోచించే అవకాశం ఇవ్వకుండా సత్య జీవితాన్ని నీటి బుడగలా చేసేవు తల్లి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అటు కార్తీక విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేక మోసగాడిని అయిపోయాను. ఇటు సత్య విషయంలో ఏం చేయలేక నిశ్చేష్టున్నైపోయాను. కష్టంగా ఉంది తల్లి. రేపేం జరుగుతుందో తెలియని కన్ఫ్యూషన్తో కార్తీక గురించి ఆలోచించే సమయం నాకు లేదు. అందుకే తను ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా ఆశీర్వదించు తల్లి. తను నీకోసం చేసే నైవేద్యం పాడైనప్పుడే నాకు అర్థమైంది జరగరానిది జరగబోతుందని. అయినా నీ మీద నమ్మకం ఉంది తల్లి.
సత్య సంతోషంగా ఉండేలా ఆశీర్వదించు తల్లి. రేపటి భవిష్యత్తు ఏంటో నాకు తెలీదు, కానీ ఈ షాక్ నుంచి నేను బయటపడాలి. కనీసం సత్య ప్రాణాలనైనా నిలుపు తల్లి. ఈ ఒక్క కోరిక తీర్చు తల్లి. నేను మళ్ళీ జీవితంలో చచ్చే వరకు నిన్నేం అడగం తల్లి, ఏం అడగం తల్లి, అడగను తల్లి. నిఖిల్, నా కోసం వచ్చావా? సారీ కార్తిక, నేను సత్య గుడికొచ్చాం. సత్య నేను ఇక్కడ చూస్తే బాగుండదు.